ఎట్లా ఉందన్న 10 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఆబ్వియస్గా పథకాలు పెట్టడం, ప్రచారాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎట్లా ఈ ఇన్ని 10 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ మీరు చూసింది ఎట్లా ఉంది, ముందు ఏదొస్తే ఎట్లా ఉంటుంది? ఈ 10 ఇయర్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఊహించని పరిస్థితుల్లో అభివృద్ధి చెందింది. అసలు భూముల ధరలు కానీ మా గజ్వేలు నియోజకవర్గంలో అంత డెవలప్మెంట్ 10 సంవత్సరాల ముందుకు ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముంగటికి పోయింది మన గజ్వేల్ నియోజకవర్గం. అభివృద్ధిలో అసలు ఊహించని పరిస్థితుల్లో 30 సంవత్సరాలు ముంగటికి వెళ్ళింది గజ్వేల్. మరి ఈసారి ఎట్లా ఉంటుంది అన్న? ఈటల రాజేందర్ కూడా ఇక్కడ పోటీ చేస్తుండు, అదేవిధంగా కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండు, సో ఎట్లా ఉంటుంది? ఎవరైనా ఇక్కడ పోటీ చేయాలనుకున్నది కేసీఆర్ మీద పోటీ చేయాలనుకునేది మాత్రం గెలుపు అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు పాలించి ఏమాత్రం అభివృద్ధి చేయలేదు తెలంగాణను. బీజేపీ కూడా ఉన్న కేంద్రం నుండి ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అందలే. వీళ్ళిద్దరూ 60 ఏళ్ళు పాలించింది ఒకరు, కేంద్రంలో ఉండి ఒకరు, ఎక్కడ ఈ పథకాలు ఏ రాష్ట్రంలో కేసీఆర్ పెట్టిన రైతు బీమా, రైతు బంధు, ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ లేవు, అది జనాలకు తెలుసు. నవంబర్30 నాడు ఓట్లు వేసిన తర్వాత 3 డిసెంబర్ 3 తారీఖు నాడు ఫలితాలు వెలువడతాయి, కేసీఆర్ గెలుస్తాడు 100%.